sound. నిజీ షోటోకన్ ఆధ్వర్యంలో ఆసియన్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ట్రోఫీని ఆవిష్కరించిన జీఎంసీ మేయర్ హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, కేకే రాజు నగరంలో స్వర్ణభాతి స్టేడియంలో ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ, స్వర్ణభాతి స్టేడియంలో గత కొన్ని సంవత్సరాలుగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. కరాటే ఛాంపియన్షిప్కు సినీ నటులు సుమన్ తన సహజ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఫస్ట్ ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ విజయవంతం చేయాలని కోరారు. మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ, కరాటే మానసిక ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. క్రీడాకారిణి పివి సింధుకు ఆర్లోలో అకాడమీకి స్థలం కేటాయించారని తెలిపారు. ఫస్ట్ ఏషియన్ ఓపెన్ కరాటే ఛాంపియన్ 2022 కార్యక్రమానికి బ్రోచర్ ఆవిష్కరణకి ఈరోజు పిలవడం ఎంతో ఆనందకరం. అంతేకాకుండా కరాటే అన్నది మానసిక స్థైర్యం, ఒక ఫిట్నెస్ కూడా ఇస్తుంది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు. అలాగే సాయిరెడ్డి గారు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు. దాంట్లో భాగంగా పివి సింధు కూడా తనకు కూడా మా ఆర్లవ ప్రాంతంలో ఒక సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కరాటీలో ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తారో వాళ్ళందరూ మన జిల్లానికి మంచి పేరు తేవాలని, అలాగే మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి వర్యులకి కూడా మంచి పేరు తెచ్చే విధంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. 14-15 సంవత్సరాలుగా నిరువరామంగా మరి ఇదే స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రతి సంవత్సరం కూడా అనేక మంది క్రీడాకారుల్ని విశాఖపట్నానికి పరిచయం చేసి, విశాఖపట్నాన్ని వేదికగా చూపించి వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి ఈ టోర్నమెంట్ ద్వారా అనేక మెసేజ్లు పంపించినటువంటి పరిస్థితి మీ అందరి సహకారంతో మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా టోర్నమెంట్ మాత్రం ఎప్పుడూ ఆపలేదు. కరోనా టైంలో కూడా మరి నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క టోర్నమెంట్ చేయడం జరిగింది మీ అందరి సహకారంతో. అంటే ఆగకూడదు, బ్రేక్ రాకూడదు అన్న ఉద్దేశంతో అందరు మాస్టర్ల సహకారంతో మరి కార్యక్రమం చేసాం. విశాఖపట్నం నుంచి ఇన్విటేషన్ వెళ్తే, నాయుడు ఆర్గనైజేషన్లో వెళ్తే చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తారని చెప్పి అనేక మంది, మినిమం 1000 మంది తగ్గకుండా పార్టిసిపెంట్స్ మరి ఆ రోజు క్రీడాకారులు అందరూ పాల్గొనే పరిస్థితి. ప్రధానంగా దీనికి వెన్నుముక్క ఉన్నటువంటి సినీ నటులు, మాస్టర్ నాకు ఆప్త మిత్రులు సుమన్ గారు, సుమన్ గారు వెన్నంటే ఉండి మరి ఇక్కడ మాస్టర్స్ అందరినీ కూడా ప్రోత్సహించి ఆయనకి కరాటే మీద ఉన్నటువంటి మమకారంతో మరి అనేక మందికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి వ్యక్తి సుమన్ గారు. మరి సుమన్ గారు కూడా ఈ టోర్నమెంట్లో దగ్గరుండి ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించడానికి వారు కూడా పాల్గొంటారు, ప్రతి టోర్నమెంట్లో కూడా పాల్గొంటారు. ఆ విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు అందరి సహకారంతో అధికారులు కానీ, మేయర్ గారు కానీ, మంత్రి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మిగతా నాయకులు కానీ అందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ మరి ఒక టోర్నమెంట్ని సక్సెస్ చేసే విధంగా ఫస్ట్ ఏషియన్ ఓపెన్ కరాటే టోర్నమెంట్ నిజీ షోటోకాన్, ఏదైతే కరాటే అసోసియేషన్ ఎఫిలేటెడ్ తీసుకొని ఇజే ఆదరేసిడ్ ఒలింపిక్స్లో ఈ నిజీకి గుర్తింపు ఉంది. మరి దాంట్లో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం, నిబంధనలకు అనుగుణంగా బ్రహ్మాండమైనటువంటి టోర్నమెంట్ మరి ఈ టోర్నమెంట్. దీని గురించి గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు, మీరు సహకారం అందిస్తూ ఉన్నారు. మీ సహకారంతోనే నాయుడు గారు అండ్ బృందం అనేక టోర్నమెంట్లు చేసి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
sound.